నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐ టీవీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రం నుండి జనగామ జిల్లాలో జరగబోయే తెలంగాణ రజకుల వృత్తిదారుల సంఘం 3వ రాష్ట్ర మహాసభకు రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో హలో రజక చలో జనగామ కార్యక్రమానికి సంఘం జిల్లా నాయకులు మరియు ఉప సర్పంచుల ఫోరం తొర్రూరు మండల అధ్యక్షులు నలుగురి రామలింగం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామలింగం మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాల నుండి రజకులు వెట్టి చాకరీ చేస్తున్నారని, కానీ రజక మహిళలకు గానీ రజక ప్రజలకు గానీ ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజకులను గుర్తించి మా యొక్క అభ్యున్నతికి తోడ్పడాలని ఆయన తెలిపారు. అదేవిధంగా స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా రజక కుటుంబాల యొక్క స్థితిగతులను గుర్తించి మా యొక్క హక్కుల పరిరక్షణ కోసం మంత్రి కృషి చేయాలని ఆయన తెలిపారు. కావున రజకుల యొక్క సామాజిక హక్కుల కోసం నిరంతర పోరాటమే శరణ్యమని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. దానిలో భాగంగానే జనగామలో సంఘం రాష్ట్ర 3వ మహాసభను జనగామ జిల్లా కేంద్రంలో జరపడం జరుగుతుందని, ఈ సభలో రజకుల యొక్క జీవన స్థితిగతులు, సామాజిక హక్కుల పరిరక్షణపై భవిష్యత్తు కాలంలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు నిమ్మల సోమయ్య, గౌరవ అధ్యక్షులు మచ్చ బిక్షపతి, ప్రధాన కార్యదర్శి పొడగంటి శేఖర్, నాయకులు పున్నం సాయిలు, గొల్లపల్లి వెంకటేష్, లొంక శ్రీను, సురేష్, చింతల మహేష్, పొన్నగంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ మంత్రి వారి దగ్గర కూడా దయాకరంలో కలిసి మెంబరులను అప్పు సమర్పించి మా బాధను మా గోడను కూడా వినిపించుకొని ప్రతి గ్రామానికి మేము జోబీగాలను నిర్మించుకోవడానికి మా కులదైవమైన మనేర దేవుని కూడా ఆరాధ్య దేవుని అన్ని కులాల కనుక ఏదైతే యాదవులకైతే గంగాదేవి అని మన గౌరులకు మన కాడమే లెక్క మాకు కూడా మరేలే దేవుడు ఉంటాడు. ఆ మరేల గూళ్ళు కూడా నిర్మించడానికి కోసం మేము మంత్రి గారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ వీర పోరాట వనిత అయిన చాకలి అయిన మా విగ్రహాన్ని కూడా ఇంత పెద్ద డివిజన్లో కూడా మేము ఏర్పాటు చేయలేకపోయినాం. ఇక కూడా ముందుండి కూడా ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తానని మన రజకులందరి ముందు కూడా నేను హామీ ఇస్తున్నాను. దాని కొర వరకు ఎంతవరకైనా పోరాటం చేసి మేము మంత్రి గారి దగ్గర కూడా వినవించి అతి త్వరలోనే మేము చాకలైన విగ్రహాలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు కూడా ఈ పత్రికా విలేకరులు కానీ పార్టీ సంఘ ప్రతిపల్లి కానీ అనుబంధ సంస్థలు కానీ మంత్రి గారు కూడా మాకు చోరువై మాకు సహకరించి మమ్మలకు కొంచెము రక్షణ కల్పించి ఏర్పాటు చేసి మాకు మేము ఎన్నికబడిన కులాల కోసం కొంచెం వెండు తట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ సభముఖ తెలియజేసేది ఒకటే ఏంటంటే, మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.